దమ్మాలపాటి శ్రీధర్ గారు ఇక్కడ శ్రీనివాస్ గారు దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఏజీగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన రాజధాని అమరావతిలో పెట్టాలి అని నిర్ణయం జరక్క ముందే అంటే నిర్ణయం జరిగిపోయింది నా అభియోగమే నిర్ణయం జరిగిపోయింది ఆ నిర్ణయం ఆయనకి మాత్రమే తెలిసింది ఆయనతో పాటు న్యాయ వ్యవస్థలో ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి కుమార్తెలు ఇంకా మరికొందరు కలిసి ఇక్కడ భూములు కొన్నారు ఇది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఈ ఆరోపణ నిజమా కాదా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఇవాళ చర్చ నేను ఒకటే మనం చేస్తున్నా ఎవ్వరూ అతీతం కాదు ఈ భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యం చేసినటువంటి ప్రజాస్వామ్యంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు న్యాయస్థానం ముందుకు వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచున్నారు ఎవరు ఎక్కువ కాదే ముఖ్యమంత్రులు చేసిన వారు కేంద్ర మంత్రులు చేసిన వారు చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నది కానీ చట్టం ముందు అందరూ సమానులు కాదు కొంతమంది మాత్రమే సమానులు కొంతమంది అసమాన్యులు ఉన్నారు వారికి ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయని చెప్పేటటువంటి భాష్యం చెప్పడానికి ఎవరు ప్రయత్నం చేసినా అది ప్రజాస్వామ్యం మంట గలిచిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీన్ని చాలా దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను కాబట్టి ఏంటంటే అభివృద్ధి నిరోధక శక్తిగా తయారు కాకూడదు జ్యుడిషియరీ ఒక దేశం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధి చెందే వైపుగా తమ నిర్ణయాలు వెలువరించాలి తప్ప అభివృద్ధి నిరోధక శక్తులుగా జ్యుడిషియరీ తయారవుతుందనేటువంటి భావన ప్రజల్లో కలిగితే చాలా ప్రమాదం అలాంటి వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నది ప్రతి విషయంలోనూ ప్రభుత్వానికి అడ్డం పడతాము ఏది ముందుకు సాగనివ్వము అనేటువంటి ధోరణి ఎక్కడో ఉన్నదనేటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి ఎవరిని వ్యక్తిగతంగా అనడం కాదు అలాంటి భావన అట్టడుగు ప్రజానీకంలో కలుగుతూ ఉన్నది ఇది ప్రమాదకరమైన ధోరణి ప్రజాస్వామ్యంలో ఈ ప్రమాదకరమైన ధోరణిని పునఃసమీక్షించుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఒక న్యాయ వ్యవస్థ ఒక్కోసారి తప్పులు చేస్తారు చేయకోకుండా ఉంటారా చెప్పండి అక్కడ దాకా ఎందుకు జిల్లా కోర్టులో ఒక అతనికి ఉరిశిక్ష పడుతుంది హైకోర్టులో ఆ ఉరిశిక్షను రద్దు చేసి పంపించేస్తారు మళ్ళా సుప్రీంకోర్టులో మళ్ళా జిల్లా కోర్టుతో ఖాయం చేస్తారు అంటే ఏంటి అర్థం ఎవరు తప్పు చేసినట్టు తప్పు కాదది ఆ కోణం చూసే కోణంలో న్యాయాన్ని అప్లై చేసే విధానంలో హైకోర్టు ఒక రకంగాను సుప్రీంకోర్టు ఒక రకంగాను లోయర్ కోర్టు ఒక రకంగాను వ్యూస్ చేస్తారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏమైనా నిర్ణయాలు జరిగితే వాటిని పునఃసమీక్షించుకునేటటువంటి అవకాశం ఆయా కోర్టులకే ఉంటుంది ఆయా న్యాయస్థానాలకు ఉంటుంది ఒకవేళ వారు పునఃసమీక్షించుకోకపోతే ఉన్నత కోర్టులు దానికన్నా పెద్ద కోర్టులకు వెళ్ళి అక్కడ సమీక్షించి ఆ నిర్ణయాలను మార్చుకునే అవకాశం కూడా భారత ప్రజాస్వామ్యంలో ఉన్నది విచ్ ఈజ్ నాట్ ఫైనల్ ఏది లోయర్ కోర్టు ఇచ్చింది ఫైనల్ కాదు కాకూడదు కూడా అప్పీలుకు కానీ అందరూ అప్పీలుకు వెళ్ళలేరు ప్రభుత్వాలు వెళ్తాయి కానీ సామాన్యుడు అప్పీలుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అందరితో పాటు కలిసి పనిచేయవలసినటువంటి వ్యవస్థ అది అభివృద్ధి నిరోధక శక్తిగా మారితే ప్రమాదకరమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు మంటగలిసిపోయేటటువంటి అవకాశం ఉంటుందనేది ప్రజలు గమనించాలి మేధావులు గమనించాలి న్యాయ నిపుణులు గమనించాలి దీని మీద సుదీర్ఘమైన చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది మొన్న జరిగినటువంటి ఆ నిర్ణయం మీద ఆ ఉత్తరం మీద ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉన్నది మరింతగా చర్చ జరిగి దీనిలో మంచి ఫలితాలు రావాల్సినటువంటి కొంతమంది లేదు అది కరెక్టే అని అంటున్నారు మంచిదే చర్చలో అటు ఇటు రెండు వైపులా ఉంటాయి కానీ అన్ని చోట్ల నుంచి వస్తున్నది ఈ ఆర్డర్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేటువంటి భావన వస్తున్నది దీన్ని ప్రజలు గమనించాలనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అదే కాకుండా మళ్ళీ ఇంకొక హైకోర్టు మరొక తీర్పు కూడా మొన్న వెలువరించింది అదేంటంటే పూర్వపు ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకున్నదో ఆ నిర్ణయాలను సమీక్షించే అధికారం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఉండదు అనే ధోరణితో ఒక జడ్జిమెంట్ రావడం దురదృష్టకరం నేనేమంటానంటే
గత ప్రభుత్వం ఫెయిల్ అయితేనే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. గత ప్రభుత్వ విధానాలను ఇదే ప్రభుత్వం కొనసాగించవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? ఏర్పడదు కదా. మా విధానాలు వేరుగా ఉంటాయి, మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, మా హామీలు వేరుగా ఉంటాయి, మేము ఇచ్చిన హామీల మేరకు మేము నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. అంతే తప్ప మూసలాగా గత ప్రభుత్వ విధానాలతోనే మేము పోవాలి అంటే సాధ్యపడేటువంటి అంశం కాదే ఇది. ఇట్ ఈజ్ ఏ కామన్ సెన్స్ పాయింట్. ఆ విధానాలను కొనసాగించాలా వద్దా అనేది నూతనంగా ఏర్పడినటువంటి శాసనసభ నిర్ణయించుకునేటువంటి అంశాల్లో కూడా జ్వరబడటం సమంజసం కాదు, ఇది న్యాయబద్ధమైంది కాదు అనేటువంటి అభిప్రాయాలు వెలువడుతున్నాయి సర్వత్రా. కాబట్టి నేను మీ ద్వారా ప్రజానీకానికి అల్టిమేట్, ఈ దేశంలో అల్టిమేట్ ఎవరంటే ప్రజలు. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్లవలసిందే. ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే నిర్ణయాధికారం ఉన్నటువంటి వారు. ఈ ప్రజాస్వామ్యం ఇన్న వాళ్ళు సక్రమంగా సాగుతున్నది అంటే, ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయంటే అది ప్రజాస్వామ్య విలువలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, చర్చించాలి. ప్రజలందరూ చర్చించకపోయినా మేధావి వర్గం ఇలాంటి కీలక సమయంలో జ్యుడిషియరీ గురించి, శాసన వ్యవస్థ గురించి, ఎగ్జిక్యూటివ్ గురించి, మీడియా గురించి చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. సుదీర్ఘమైన చర్చకు తెరలేపవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రెస్ తమ హక్కును తాము కాపాడుకోవాలి. ఎవరు అంటున్నారు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ నొక్కేయడానికి ప్రయత్నించి, ఎస్ కమాన్, ఉన్నప్పుడు చర్చించాలి, చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాని గురించి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, సుదీర్ఘమైన చర్చ జరగాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ప్రజలు దీన్ని ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నిర్ణయాలను పులక్షమించుకునేటువంటి అవకాశం కూడా జ్యుడిషియరీకి ఉంటుంది, పునఃసమీక్షించుకోవడం కూడా జరగవచ్చునని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను.